రక్షకుడు అనగా రక్షించువాడు అనగా మనిషి చేసిన పాపముల నుండి, ఆ పాపం వల్ల మనిషికి రావాల్సిన శిక్ష నుండి తప్పించడానికి ఒకే ఒక్క రక్షకుడు ఈ లోకంలో జన్మించాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక కుర్రవాడు ఒక ప్రాంతంలో అగ్ని ప్రమాదంలో చిక్కుకుపోయాడు. చాలా పెద్ద భవనము, చాలా పెద్ద ప్యాలెస్, పైనుంచి అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, ఎవ్వరూ కూడా వెళ్ళి రక్షించడానికి తెగించలేదు. ఈ లోపల ఒక వ్యక్తి గబగబా వెళ్ళి పక్కనున్నటువంటి ఆ సెప్టిక్ ట్యాంక్ నుంచి పైప్ ఉంటే ఆ పైప్ను పట్టుకుని అది కాలిపోతూ ఉన్నప్పటికీ కూడా లెక్క చేయకుండా వెళ్ళి పైకెళ్ళి ఆ కుర్రవాడిని అమాంతంగా తన మీద తీసుకొని అతన్ని పట్టుకొని కిందకి జాగ్రత్తగా తీసుకొచ్చాడు. అలా తీసుకొచ్చే ప్రయత్నంలో అతని శరీరం అంతా కాలిపోయింది. గొప్ప ఆస్తిపరుడు ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు, కాలిపోయారు, ఈ కుర్రవాడు మాత్రమే మిగిలిపోయారు. కాబట్టి ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమిటంటే, ఎంతో ఆస్తి ఉన్నటువంటి కుర్రవాడిని ఎవరు పెంచుతారు, అలా పెంచటానికి హక్కుదారులు ఎవరు అని కోర్టులో వ్యాజ్యం జరుగుతూ ఉంది. అప్పుడు ధనవంతుడు వచ్చాడు. వచ్చి అంటున్నాడు, నాకు ఒక కూతురు ఉంది, కొడుకు కావాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, కానీ కొడుకు నాకు పుట్టలేదు. కాబట్టి ఇదిగో ఈ అబ్బాయి నాకు ఇచ్చినట్లయితే నాకున్న కోరిక నెరవేరుతుంది, ప్రాణంగా చూసుకుంటాను, నాకు కావాల్సిన డబ్బు ఉంది, ఈ కుర్రవాడిని నేను చూసుకుంటాను, నాకివ్వండి. న్యాయాధిపతికి ఎందుకు ఇవ్వడం ఇష్టపడలా. మరొకరు రండి అన్నాడు. మరొకరు వచ్చారు. అతను అంటున్నాడు, నాకు అసలు పిల్లలే లేరండి, ఒకవేళ ఈ అబ్బాయిని నాకు ఇచ్చినట్లయితే నేను ఆ అబ్బాయిని చక్కగా చూసుకుంటా, అద్భుతంగా పెంచుకుంటా. మూడో వ్యక్తి వచ్చాడు. అయ్యా, ఇలాంటి అనాథులను, దిక్కుమాలిన వారిని నేను ప్రేమించి చారదీసి మా అనాథ శరణాలయంలో నేను పెంచుకోవడం బాధ్యతగా స్వీకరించి చేస్తున్నాను. ఈ బిడ్డ అనాథగా మిగిలిపోయాడు. అనాథగా ఉన్నటువంటి వ్యక్తిని ఎలా ప్రేమించాలో నాకు బాగా తెలుసు, నా దగ్గర చాలామంది ఉన్నారు, ఇస్తారా? నువ్వు చూపించే అర్హత కూడా కరెక్ట్ కాదయ్యా. ఇంకెవరైనా ఉన్నారా? ఒక వ్యక్తి నెమ్మదిగా నడుచుకుంటూ 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 వస్తున్నాడు. బోన్లోకి వచ్చాడు. అయ్యా, నీ కళ్ళ ముందు బోనులో ఉన్నటువంటి కుర్రవాడిని స్వతంత్రించుకోవడానికి నువ్వు చూపించే అర్హత ఏమైనా ఉందా అని అంటే, అతడు రెండు చేతులు చూపించాడు. తన చొక్కా బటన్స్ విప్పి ఈ విధంగా తన శరీరాన్ని చూపించాడు. ఆ జడ్జి గారు అంటున్నారు, అదేమిటయ్యా, చేతులు అలా కాలిపోయినాయి ఏంటి, శరీరం అంతా అలా కాలిపోయింది ఏమిటి, ఆ కుర్రవాడిని స్వతంత్రించుకోవడానికి ఈ శరీరం కాలిపోవడానికి సంబంధం ఏమిటి? మీరు అన్నారుగా, ఆ కుర్రవాడిని స్వతంత్రించుకోవడానికి నా దగ్గర ఉన్న అర్హత ఏమిటో అడిగారుగా. అవును అడిగాను. దానికి నువ్వు చూపిస్తున్న కాలిపోయిన శరీరానికి ఆ కుర్రవాడిని స్వతంత్రించుకోవడానికి ఏమిటి సంబంధం? ఆ జడ్జి గారు చెప్పింది ఏమిటి తెలుసా, అయ్యా, ఆ కుర్రవాడిని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నానని, ఆ కుర్రవాడిని క్షేమాన్ని కోరుతున్నానని నిరూపించటానికే ఈ శరీరం ఈ విధంగా కాలిపోయింది. అయ్యా, ఏమైంది? ఆ కుర్రవాడు భవనంలో తగలబడిపోతున్నప్పుడు, ఏ ఒక్కడు ముందుకు రానప్పుడు నేనే వచ్చానయ్యా, ఆ కుర్రవాడిని కాపాడుకోవడానికి నా శరీరాన్నే అగ్ని గంధకానికి అప్పగించుకున్నానయ్యా, ఆ కుర్రవాడిని స్వతంత్రించుకోవడానికి ఇంతకంటే కావలసిన నిదర్శనము ఏ ఉందయ్యా? ఆ జడ్జి గారు లేచి నిలబడ్డారు. ఆ జడ్జి గారు న్యాయపీఠము నుంచి కిందకు దిగి వచ్చారు. ఆ జడ్జి గారు ఆ కుర్రవాడిని ఎత్తుకున్నారు. ఆ జడ్జి గారు వచ్చి తన చేతులతోనే గాయాలతో నిండిపోయిన ఈ వ్యక్తికి ఆ కుర్రవాడిని ఇచ్చారు. ఈరోజు మనిషిని ప్రాణంగా ప్రేమించే దేవుడు ఎవరైనా ఉన్నారా? ఈరోజు మనిషిని మరణించిన తర్వాత తనతో పాటు నిత్యము ఉంచుకోగలిగిన, నిత్యము చేర్చుకోగలిగిన, నిత్యము ప్రేమను కనపరచగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్న వేస్తే, ఈ లోకంలో ఎవరైనా కారణము చూపించగలరా? ఎవరైనా కనీసము అర్హత చూపించగలరా? యేసు, నీ దగ్గర ఉన్న అర్హత ఏమిటి? ఈ భూమి మీద ఉన్న మనుషులను స్వతంత్రించుకోవడానికి, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతిని సొంతం చేసుకోవడానికి నీకున్న అర్హత ఏమిటి అని ప్రశ్నిస్తే, యేసు తన చేతులు చూపిస్తాడు, ఆ చేతుల్లో గాయాలు ఉన్నాయి. యేసు తన శరీరాన్ని చూపిస్తాడు, ఆ శరీరం అంతా పూర్తిగా దున్నివేయబడింది. యేసు చెప్పగలడు, మనిషిని నేను ప్రాణంగా ప్రేమించాను కాబట్టి నా శరీరాన్ని ఆ మనిషిని రక్షించే ప్రయత్నంలో మరణానికి అప్పగించుకున్నాను. ఇంత ప్రేమ కలిగిన దేవుడు
ఈ విధంగా మనిషిని ప్రేమించి మనిషి చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్లకుండా రక్షింపగలిగిన దేవుడు యేసుక్రీస్తు కాకుండా ఎవరైనా ఉన్నారా? ఇంతగా మనిషిని ప్రేమించిన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఒకసారి ఆలోచించండి.